హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ నేతల చేరికలపై చంద్రబాబు వ్యూహం ఇదే. వైసీపీ ఈసారి ఎన్నికలలో దారుణమైన పరాభవాన్ని చూసింది. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఒక విధంగా పేకల్లోతు కష్టాలలో కూరుకుని పోయింది. వైసీపీ నుంచి పక్క చూపులు చూస్తున్న నేతలు ఉన్నారని, వారిని తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. పొరుగున ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ వైపుగా నేతలు పరుగులు తీస్తున్నారు. ఏపీలో కూడా అలాగే జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారానికి టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఇన్ఛార్జీలతో ఆయన తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వైసీపీ నేతలకు టీడీపీలో నో ఎంట్రీ అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు అధికారంలో ఉంటూ టీడీపీని, కేడర్ని ఎంతో ఇబ్బందుల పాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటి వారు అధికారంలో ఉందని టీడీపీలోకి వస్తే తాము ఎలా చేర్చుకుంటామని ఆయన పార్టీ వారితో ప్రశ్నించారు. అలాగే పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారని, అటువంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా 31 మంది పార్టీ ఇన్ఛార్జీలకు సీట్లు రాలేదని, అయినా వారంతా త్యాగం చేసి మరీ కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేశారని చంద్రబాబు అన్నారు. కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్ట్లతో పాటు ఇతర మార్గాల్లో కూడా రిపోర్ట్లు తెప్పించుకుని కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. అంతా కలిసి పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు కోరారు. ఇక తాను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కార్యకర్తలు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నానని ఆయన అన్నారు. రైట్ మ్యాన్, రైట్ పొజిషన్ అనే విధంగా భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు 2029 ఎన్నికలలో విజయానికి కూడా ఇప్పటి నుండే ప్రణాళిక ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయడం గమనార్హం. టీడీపీ బీసీల పార్టీ అని మరోమారు రుజువు చేశామని అన్నారు. టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ పోస్టు బీసీలకు ఇచ్చామని, అలాగే స్పీకర్ పదవిని బీసీకి ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కేబినెట్ కూర్పులో కూడా సామాజిక సమతూకం పాటించామని చంద్రబాబు అన్నారు. మొత్తం మీద చూస్తే పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తాం తప్ప బయట వారికి ఇవ్వమని చంద్రబాబు చెప్పేశారు. వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకోమని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో టీడీపీ కేడర్లో హర్షం వ్యక్తమవుతోంది.